Good morning, madam. Welcome to the demonstration. Don't be asking for a two in chess and be Santosha. Alage, Panika Sarpanch Garki, Matrix Garki, MPP Garki, Governor ADR Garki, Chief Director of Garki, Mandala Coordinator Lu, Alage, Atma Kampi Chairman Lu, Atma Kampi Members Lu, Tarvata Mandala Coordinator Nakaravi Garki, Saswetra Bundam. అలాగే ఓం ప్రకాష్ ఏదైతే ఈ యొక్క టేక్ మేడం ఇక్కడ చేస్తాం ఎలా పడుతుంది మనం ఇస్కారి చేస్తాం ఎలా పడుతుంది మనం ఒకసారి అభినందనలు తెలియజేస్తూ దీన్ని ప్రాథమికంగా వారు వ్యవసాయ పరిశోధన కళాశాలలో మొట్టమొదటిగా డెమో ప్రారంభించి ఇక్కడ రైతులకు అవగాహన చేయడానికి ఇచ్చేసారు కాబట్టి ఇది ఒకసారి అక్కడ అయింది తప్పకుండా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్తో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వులే కావచ్చు ఇతరత్ర పంటలకు కూడా మనకు ఉన్న సమయం అదేవిధంగా పరిమితిని మించి అది వేరే పంటలను కూడా నాశనం చేయాలని చెప్పేసి ఏడీఆర్ గారు చెప్తున్నారు ఎందుకంటే పక్క రైతు వేరే పంట వేసుకోవచ్చు మనం వేరే పంట వేసుకోవచ్చు దానికి తగిన మందునే ఆ డోన్లో పెట్టి పిచికారి చేయడం జరుగుతుంది కాబట్టి వేరే మొక్కలకు కూడా హాని చేయకుండా ఈ యొక్క డోన్ ద్వారా మనం మందును పిచికారి చేసుకుంటాం టైం లిమిట్ ఉంటుంది అదే జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి టర్న్ కావాలో కూడా ఒక మనిషి కంటే కూడా ఎక్కువ టెక్నాలజీతో చాలా బాగా మనం అందరం వీక్షించిన ఇప్పటిదాకా కూడా అంత బాగా దానికి అదే తిరుగుతూ రైతులు మంచి టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక చక్కని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఇంకా కూడా మా ఏడీఏ సురేష్ గారు కావచ్చు ఏడీఆర్ గారు కావచ్చు ఇంకా గ్రామాల్లో ఉన్న అభ్యుదయ రైతులతోటి తీసుకొస్తే బాగుండు కరోనా ఉన్న నేపథ్యం కరెక్ట్ కానీ వారు గ్రామాల్లో ఉన్న ఒక అభ్యుదయ రైతులు కావచ్చు ఒక నలుగురు ఐదు తీసుకొచ్చిన వాళ్ళ గ్రామం మొత్తం కూడా అవగాహన ఎక్కువ కూడా అవేర్నెస్ ఇవ్వడానికి వీలుంటాయి కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా వేరే ఊర్లలో పెట్టినా కూడా మెయిన్ కావాల్సింది రైతులే మనం నాయకులం వచ్చి స్పీచ్ ఇచ్చి మాట్లాడతాం కానీ దాన్ని సద్వినియోగం చేయాల్సింది వాళ్ళకు అవగాహన కావాల్సింది దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు రైతులు కాబట్టి ఎంత వీలైతే అంత మన జిల్లాలో దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మండలంలో ఉన్న కొంతమంది అభ్యుదయ రైతులతోటి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లాను వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి పథంలో నడవాలి పంట మార్పిడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి ఇదొక నిదర్శనం మన మెట్పల్లిలో కూడా మనం వెల్దీర్తిలో కూడా చూసినాం మనం మెట్పల్లి రైతు కూడా చాలా రకాల పంటలను డిఫరెంట్ క్రాప్స్ కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది తను కూడా ఒక నేను అమెరికాలో ఉన్నా ఇక్కడ సొంతంగా నేను కూడా పంట మార్పిడి వేస్తూ మనకు కూడా అవగాహన సదస్సులో కల్పించే ఒక వెల్దుర్తి గ్రామంలో కూడా భాగస్వాములైంది కాబట్టి ఇంత మంచిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు వెళ్తుండ్రు కాబట్టి మనము కూడా ఉన్న సమయాన్ని ఉన్న టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలో మ్యాన్ పవర్ కూడా ఈ రోజులలో దొరుకుతలేదు ఎక్కడ కూడా చూసినా కూడా మనుషులు లేబరు దొరికే
పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి డ్రోన్ల ద్వారా మనం పిచికారి వేసుకున్నట్టయితే అటు సమయం ఆదా అవుతుంది, ఇటు అది ఎక్కడ పడాలో మందు ఆ చెట్టుకు పైన పడకుండా మధ్యలో పడకుండా కరెక్ట్ వేరు భాగానికి ఎక్కడ పొరుగుంటే అక్కడ దాన్ని నశింపవేసే విధంగా ఈ డ్రోన్ల ద్వారా మంచి టెక్నాలజీని వాళ్ళు సాధించినందుకు ఒక 5-10 మినిట్స్ లోనే ఒక రైతు ఇంత సమయంలో కొట్టే మందులు అంత తక్కువ సమయంలో పిచికారీ చేయడం అంటే ఇటు రైతుకు లాభసాటిగా ఉంటుంది. అందులో మనం పంపుల ద్వారా అంతకుముందు రైతులు మందులు పిచికారీ చేసేవాళ్ళు, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆర్థికంగా కూడా వాళ్లకు తక్కువ నష్టం ఉంటుంది. ఇందులో ఉండే మందు దానికి కూడా తక్కువ వ్యయంతో ఈ యొక్క మందును మనం పిచికారీ వేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు గాంధీజీ కళ్ళు వన్న స్వరాజ్యం మన ముఖ్యమంత్రి గారు దాన్ని సాధించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వలసపోయేవారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాకున్నారని, వలసపోయిన తెలంగాణ బిడ్డలందరూ వచ్చి కూడా ఇక్కడ తెలంగాణలో మేము సొంతగా ఒక గుంట ఎండిపోకుండా ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు కాబట్టి మేమందరం వచ్చి మా సొంత కాళ్ళ మీద నిలబడి మా పంటలను మా భూములను మేము సాగు చేసుకోవాలని చెప్పేసి వస్తున్నారంటే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారే దానికి కారణం. కాబట్టి మనం అందరం కూడా మొన్న బడ్జెట్లో కూడా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కూడా